బుగ్గన గారు తాజాగా వదిలిన బుడగల్లో మరో బుడగ సారీ వైసీపీ వాళ్ల దృష్టిలో బాంబు అనుకుంటా, చూద్దాం. ఇట్ ఈస్ వెరీ నార్మల్, ఆంధ్రప్రదేశ్ ఇస్ వెరీ నార్మల్. తను ఏం చెప్తానంటే, అసలు నేనే కనుక్కున్నాను మా టైంలో ఉన్నంత గ్రోత్ ఎప్పుడూ లేదు. ఏముందండి గ్రోత్? వేర్ ఇస్ ద గ్రోత్? వేర్ ఇస్ ది గ్రోత్ అంటున్నారు బుగ్గన గారు. నిజమే, ఆయన ఆధారాలు దాచేసి మాట్లాడినా మనం ఆధారాలు చూపించాలి కదా. చంద్రబాబు గారి హయాంలో గ్రోత్ గురించి బుగ్గన గారికి అన్నీ తెలుసు, కానీ ఒప్పుకోకూడదు. అది ఆయనకున్న సమస్య. అధికారంలోకి రాగానే ఆర్థిక మంత్రిగా గత జూన్లో బుగ్గన గారు విడుదల చేసిన శ్వేతపత్రం, సారీ ఇంగ్లీష్లో చెప్పాలేమో, అప్పుడు రిలీజ్ చేసిన వైట్ పేపర్లో స్వయంగా బుగ్గన గారు చెప్పిన విషయాలనే చూద్దాం. 4వ పేజీలో బుగ్గన గారు చెప్పిన దాని ప్రకారం 2014లో 6.21% ఉన్న జీడిపి 2019 నాటికి 10.36% పెరిగింది. వ్యవసాయ మరియు దాని అనుబంధ రంగాల వృద్ధి 2014లో 4.8% ఉంటే 2019లో 10.92% పెరిగింది. ఇక పారిశ్రామిక అభివృద్ధి 2.58% నుండి 10.74%, మత్స్యరంగ వృద్ధి 15.83% నుండి 29.38% పెరిగింది. అలాగే తలసరి ఆదాయం అంటే పెర్కాపిటా ఇన్కమ్ భారీగా పెరిగింది అని పేజీ నంబర్ 2లో బుగ్గన గారే చెప్పారు. 2014లో 82,000 ఉన్న తలసరి ఆదాయం 2018-19 నాటికి 1,64,025 రూపాయలకు పెరిగింది అని బుగ్గన గారిచ్చిన వైట్ పేపర్లోనే ఉంటే వేర్ ఈజ్ గ్రోత్ అంటారేంటి బుగ్గన గారు?